Hi everybody, welcome to Suman TV. My name is Priya Ramesh. Ivala manam job interview tips ento chudam. Ante interview ela attend cheyali. Basics, only basics. First thing, be prepared. Interview kelladaniki mundu manam ee mana job role emti, ee job profile deniki nenu interview attend chestunanu. Daniki ta kavalsina resumes extra copy okati pettukondi. అండ్ దెన్ మీ బట్టలు ఐండ్ ఉన్నాయా లేవా చూసుకోండి. అన్ని అంటే మీరు డ్రెస్సింగ్ కానీ మీ షూస్ కానీ ఇవన్నీ రెడీ ఉన్నాయా లేదా అని చూసుకుని అండ్ యువర్ రెజ్యూమే షుడ్ బి ప్రిపేర్డ్. అండ్ ఒక రెండు మాక్ ఇంటర్వ్యూస్ మీకు మీరు అటెండ్ చేసుకోండి. యూజువలీ దే విల్ ఆస్క్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ గురించి మాత్రమే కావాలి. వీ డోంట్ నీడ్ దే వుడెంట్ నీడ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా నాన్న అమ్మ తమ్ముడు చెల్లి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఇవన్నీ థరోగా ప్రిపేర్ అయినప్పుడు యూ విల్ బీ కాన్ఫిడెంట్. సో దిస్ ఇస్ ప్రిపరేషన్. నంబర్ టూ, బీ ఆన్ టైమ్. ఇంటర్వ్యూ 10 o'clock అన్నప్పుడు మీరు 9:45 మీ ఇంటర్వ్యూ వెన్యూకి వెళ్ళిపోండి. మేక్ ఇట్ అ పాయింట్. త్వరగా ఒక 10 నిమిషాలు ఎర్లీగా వెళ్తే వల్ల ఏం నష్టం లేదు. మీరు వెళ్ళారు, యూ కెన్ రిలాక్స్, ఒక గ్లాస్ వాటర్ తాగండి, రిలాక్స్ అవ్వండి, అంత చుట్టూ చూస్తూ ఉండండి, ఎలా ఉంది ఏమిటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఎలా ఉంది, హౌ ఇట్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది మీకు అక్కడ. అండ్ దెన్ గ్రీట్ ద ఇంటర్వ్యూఆర్. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మాకు తెలీదా అని అనుకోవచ్చు, ఇంటర్వ్యూ గ్రీట్ చేయమా కనీసం అనుకుంటాం. హౌ ఎవర్ ఏమవుతుందంటే వాళ్ళని చూడగానే అక్కడ ఒక గంభీరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే. అది చూడగానే నర్వస్నెస్ తోటి సగం మంది విష్ చేయరు. ఇంటర్వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ అంటే కూడా వాళ్ళు ద ఇంటర్వ్యూ అటెండ్ చేసే వాళ్ళు ఇలా ఇలా తల నాట్ చేస్తారనమాట. డోంట్ డూ దాట్. సో యూఆర్ ప్రిపేర్డ్ రైట్? వెన్ యూఆర్ ప్రిపేర్డ్ ఈ మిస్టేక్ జరగదు అక్కడ. వెన్ యూ ఓపెన్ ద డోర్ జస్ట్ యాస్ దెమ్ మే కమ్ ఇన్ అని చెప్పి వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళొచ్చు. ఇన్స్ట్ ఆఫ్ సేయింగ్ ఎక్స్క్యూజ్ మీ, సే మే కమ్ ఇన్. వెళ్ళండి, వెళ్ళి గ్రీట్ దెమ్. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, హాయ్ అయితే హాయ్, ఏదైనా అప్రోప్రియేట్గా ఉండాలి. గ్రీట్ దెమ్ అండ్ దెన్ టాక్ క్లియర్లీ. మీరు మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మాట్లాడాలి, స్లోగా క్లియర్గా మాట్లాడాలి. వాల్యూమ్ అంటారా, ఇప్పుడు మీరు ఎదురుగుండా ఇద్దరే ఉన్నారు అన్నప్పుడు దాన్ని బట్టి మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నప్పుడు దాన్ని బట్టి మీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ మీరు ఎంత వాల్యూమ్లో మాట్లాడాలన్న క్లారిటీని మీరే డిసైడ్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ని బట్టి. నెంబర్ 3, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, యువర్ బాడీ లాంగ్వేజ్. కూర్చున్నప్పుడు డెస్క్ మీద చేతులు, ఎల్బోస్ చేతుల మీద, సారీ, ఎల్బోస్ డెస్క్ మీద పెట్టకండి. యూఆర్ క్యారీయింగ్ ఏ హ్యాండ్ బ్యాగ్, బ్యాగ్ కింద పెట్టండి. లేదు పక్కన ఎంప్టీ చైర్ ఉంటే దానిలో పెట్టండి. ఫైల్ క్యారీ చేశారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎనీబడీ, ఫైల్ ఉంది మీ చేతిలో దాని మీద పెట్టండి. ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది పక్కన చైర్లో పెట్టండి లేదా కింద పెట్టండి. లేదు టేబుల్ మీద పక్కకు పెట్టుకోండి. అంటే ఇది మీకు అబ్స్ట్రక్ట్ అవ్వకూడదు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. ఇది ఇంపార్టెంట్. మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అన్నప్పుడు డోంట్ స్కేర్ దెమ్. వాళ్ళని సూట్గా చూడటం కాదు ఐ కాంటాక్ట్ అనేది. యూ విల్ అండర్స్టాండ్ వెన్ యూఆర్ టాకింగ్ రైట్. మెయింటైన్ ఐ కాంటాక్ట్, అది మ్యాండటరీ. అండ్ వెన్ యూఆర్ స్టాండింగ్, పాస్చర్ గురించి చెప్తున్నానండి, బాడీ లాంగ్వేజ్లో పాస్చర్ గురించి. నించుంటున్నప్పుడు స్టాండ్ టాల్, స్పైన్ ఇలా బెంచ్ అయ్యకండి. డోంట్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్, డోంట్ స్టాండ్ ఆన్ యువర్ వెయిస్ట్. లెగ్స్ మీద ఎలా నించుంటాం అన్నది అంటే వాట్ ఐ మీన్ ఇస్ కాళ్ళ మీద నించుంటాం. ఎలా అంటే బరువు అంతా నీస్ మీద వేసేస్తారు, అంటే బెండ్ అయి ఉంటాం మనం. డోంట్ బెండ్. చాలామంది వేస్ట్ మీద వేస్తారు. వేస్ట్ మీద, మీ వేస్ట్ మీద బరువు పెట్టినప్పుడు యూ విల్ స్లౌచ్, స్పైన్ స్ట్రైట్గా ఉండదు, ఇలా ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టీస్ స్టాండింగ్ స్ట్రైట్, అది విత్ ప్రాక్టీసే పాసిబుల్. ఇఫ్ యూ స్లౌచింగ్, ఇఫ్ యూ స్టాండింగ్ ఆన్ యువర్ నీస్, ప్రాక్టీస్ దాట్. దాన్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, స్టాండ్ టాల్. అండ్ వెన్ యూ సిట్టింగ్, మీరు కూర్చున్నప్పుడు మీ కాళ్ళు మీ దగ్గరే ఉండాలి. ఆ కాళ్ళు మీవి, సో మీ దగ్గరే ఉండాలి. అండ్ క్రాస్ చేస్తారు చాలామంది, ఇదే క్రాస్ దేర్ లెగ్స్. క్రాస్ చేసినప్పుడు ఇలా పెట్టకండి, దిస్ ఇస్ నాట్ గుడ్. ఎవరన్నా అలా కూర్చున్నప్పుడు కూడా మనకు నచ్చదు రైట్. ఆల్వేస్ క్రాస్ లైక్ దిస్ బాయ్స్. అయితే గర్ల్స్ అయితే పుల్ యర్ లెగ్స్ ఇన్ సైడ్, పుల్ యర్ లెగ్స్ ఇన్ సైడ్. ఎప్పుడు డోంట్ క్రాస్ ఆన్ యువర్ నీస్, డోంట్ క్రాస్ ఆన్ యువర్ నీస్ గర్ల్స్, రిమెంబర్ దిస్. క్రాస్ యువర్ యాంకిల్స్ అండ్ పుల్ టు యువర్స్ యర్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, బట్ ట్రై టు అవాయిడ్ క్రాసింగ్ యువర్ లెగ్స్. ఐ వుడ్ సజెస్ట్ దాట్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యా హ్యాండ్స్. హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు చాలా ఫర్మ్ హ్యాండ్ షేక్, ఇలా స్క్వీజ్ చేసేయకండి. మాయా ససిరేక లక్ష్మణుడి చేయి నలిపేసినట్టు నలిపేయకూడదు. సో జస్ట్ అ జెంటల్ హ్యాండ్ షేక్ విచ్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. ఫ్యూ సెకండ్స్, ఒక 2-3 సెకండ్స్ హ్యాండ్ షేక్, దట్స్ ఇట్. సీట్యుయేట్ ఏ నెయిల్స్ ఆర్ ట్రిమ్డ్. బాయ్స్ అండ్ గర్ల్స్ నెయిల్స్ ట్రిమ్డ్. నేను చాలామంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ చెప్పిన మాట ఏమిటంటే, ఈ థమ్ నెయిల్, లిటిల్ ఫింగర్ నెయిల్ గ్రో నెయిల్స్ ఉంటాయి, అసలు దేనికి రెండు అని అడిగాను నేను.
Trust me, 99.9% నాకు సేమ్ ఆన్సర్, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ యాక్సెంట్. ఒకటి గోక్కోవడానికి, ఒకటి క్లీన్ చేసుకోవడానికట. ఐ వాజ్ లైక్ లాఫింగ్ మై లంగ్స్ అవుట్. ఏమిటి అన్న, తల గోక్కోవడానికట. మళ్ళీ ఇంకొక రీజన్ ఏమిటంటే, ఏవైనా రాకపోతే తీసుకోవడానికట. ఐ రియలీ, ఐ ఇప్పటికి కూడా ఐ డోంట్ నో వాట్ టు సే ఫర్ దట్ ప్లస్, బట్ ప్లీజ్ ఇఫ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్, ట్రిమ్ దోస్ ఫస్ట్, చాప్ దెమ్ ఆఫ్. ట్రిమ్ కూడా కాదు, మీకు ఏ పెద్ద వెపన్ కావాలి నెయిల్ కటర్ కాకుండా, సో ప్లీజ్ చాప్ దెమ్ ఆఫ్. అండ్ గర్ల్స్, ఇఫ్ యూ పెయింట్ యువర్ నెయిల్స్, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ నో బ్రైట్ కలర్స్, గ్రౌండ్ రూల్, నో రెడ్, నో బ్లాక్, నో బ్లూస్, ఎనీథింగ్, ఎనీథింగ్ లైక్ పీచ్ నెయిల్ కలర్ విచ్ బ్లెండ్స్ ఇన్ టు యువర్ కాంప్లెక్షన్, అది వేర్ దాట్. అండ్ గర్ల్స్, నో హెవీ మేకప్, వీ లవ్ పుటింగ్ ఆన్ సమ్ ఫౌండేషన్, ఇట్ షుడ్ బి ప్రెటీ లైట్, ఇట్ షుడ్, యూ షుడ్ లుక్ న్యాచురల్, నో బ్రైట్ లిప్స్టిక్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్సెసరీస్ ఫర్ గర్ల్స్ నౌ. నో లాంగ్ ఇయర్ టాప్స్, ఇట్ షుడ్ బి ఇన్ స్టడ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ వద్దు, పట్టీలు పెట్టుకోకండి, చాలా డిస్ట్రాక్టింగ్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు అనుకోండి, బట్ మీకు అలవాటు ఉండి మీకు ఇష్టమైతే మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నప్పుడు పెట్టుకోకండి. ఒకవేళ ఆఫీస్లో పట్టీలు అలౌ చేస్తే పెట్టుకోండి, చాలా వాటిలో అలౌ చేయరు, చేస్తే పెట్టుకోండి, బట్ ఇంటర్వ్యూ అటెండ్ చేసేటప్పుడు వద్దు, బికాస్ అది ఆ సౌండ్ చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది అందుకని. అండ్ నో బ్రైట్ కలర్స్, బాగా డాజ్లింగ్గా బట్టలు వేసుకోకండి. ఆఫీస్ వేర్కి అని స్పెషల్గా ఉంటాయి కదా, అలాంటివి వేసుకోండి. అండ్ పర్ఫ్యూమ్, మనకి చాలా అలర్జీస్ ఉన్నాయి, చాలా సెన్సిటివ్ నోజులు ఉంటాయన్నమాట. సో పర్ఫ్యూమ్ వేసుకుంటున్నప్పుడు సీ టువర్డ్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్ అండ్ లైట్. అక్కడెక్కడో టీవీలో యాడ్స్ చూపిస్తారు చూడు, అక్కడ వస్తుంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలా వద్దు, యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ దట్. సో డోంట్ డూ దాట్, స్టిక్ టు సమ్ నైస్ బ్యూటిఫుల్ సాఫ్ట్ పర్ఫ్యూమ్స్కి స్టిక్ అవ్వండి. మేక్ ఇట్ ఎ గ్రౌండ్ రూల్ గైస్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, పర్ఫ్యూమ్తో పాటు యువర్ హెయిర్, హెయిర్ స్ప్రేస్ వాడతారు కదా, వీ అప్లై సీరమ్, హెయిర్ స్ప్రేస్, ఏమిటేమిటో జెల్స్ అన్నీ పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, అవి కూడా హార్ష్ ఫ్లేవర్స్ లేకుండా చూసుకోండి. వెన్ యూ పుటింగ్ ఇట్, డోంట్ లీవ్ యువర్ హెయిర్ ఓపెన్. ఒకవేళ మీ హెయిర్ ఓపెన్ ఉన్నట్లయితే సీ టువర్డ్ ఇట్స్ నాట్ బౌన్సీ, బౌన్సీ లేకుండా తిన్నగా ఒక ప్లేస్లో పొందిగ్గా ఉండేలా చూసుకోండి ఆ జుట్టు. ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నప్పుడు విషయం చెప్తున్నాను మీకు నేను. సో యూ ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్ గర్ల్స్ అండ్ బాయ్స్. బియర్డ్ ఇప్పుడు అది స్టైల్, ఫ్యాషన్. ఆ మూవీలో చేసిన హీరోస్ కూడా మూవ్ అయిపోయిన తర్వాత దే ఆర్ టేకింగ్ ఇట్ ఆఫ్. వీళ్ళు మాత్రం పిచ్చి గడ్డం ఇంత గడ్డం వేసుకుని ఉంటారు. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సమ్ టైమ్ బ్యాక్ ఐ వెంట్ టు సీ అ డాక్టర్, నేనే వెళ్ళాను అనమాట. నాకు ఐ హ్యాడ్ ఎన్ ఎమర్జెన్సీ, నేను ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి. వీ రష్ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ. నేను ఆ డాక్టర్ని చూసి నాకు ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు అని నేను హాస్పిటల్ మార్చాను. ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ. ఇంట్లో అందరూ కూడా ఏంటిది, డోంట్ డూ దిస్, నీకు ఇప్పటికిప్పుడు ఈ నీడ్ ట్రీట్మెంట్ అంటుంటే కూడా ఐ వాజ్ లైక్ నో. ఎందుకంటే ఇంత పిచ్చిగడ్డ వేసుకుని, ఇన్ని నెయిల్స్ పెట్టుకుని, నేను డాక్టర్ ఎక్కడున్నారని వెతుక్కుంటున్నాను ఆయన నా ముందే ఉంటే. నేను ఈ ఐ వాజ్ లైక్ ఆల్రెడీ బాగాలేదు కదా, పాప ఆయన మొహం మీద అనేసాను నేను. ఈయన డాక్టరా, నాకు వద్దు అని చెప్పాను. ఐ యాస్ ఫర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ డాక్టర్, దే సెడ్ నోబడీ ఈస్ అవైలబుల్, హీ ఈస్ ద డ్యూటీ డాక్టర్. డ్యూటీ డాక్టర్ అంటే ఎన్ని గంటలు కష్టపడి పనిచేస్తారండి వాళ్ళు. సమ్టైమ్స్ దే వర్క్ 2 డేస్ అట్ ఏ స్ట్రెచ్. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అండ్ దే హ్యావ్ టు బి యాక్టివ్, రైట్? సి, అలసిపోయినారు, ఐ టోటలీ అండర్స్టాండ్. గడ్డం ఓల్డ్ ఏంటి, మీరు అలసిపోయినారు అనేది ఇస్ అ డిఫరెంట్ థింగ్. మనకి డాక్టర్ అనే కానీ ఇప్పుడు చాలామందికి ఎలా, ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే, వెన్ ఐ సీ ద డాక్టర్, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఎస్పెషలీ, వాళ్ళని చూడగానే సగం జబ్బు నయం అయిపోయింది, జ్వరం తగ్గిపోతుంది. ఎలా అది, ద వే దే అప్రోచెస్, డాక్టర్స్ మనల్ని అప్రోచ్ అయ్యే విధానం, వాళ్ళు మనతో మాట్లాడే విధానం, ది వే ద లుక్. డాక్టర్స్ అనగానే నీట్లీ ట్రిమ్ నెయిల్స్. మా అంకుల్ డాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ పీడియాట్రిషియన్, ఆయన ఎండోక్రైనాలజిస్ట్ అగైన్, రెండు ట్రిమ్ చేసి నీట్లీ ట్రిమ్డ్ నెయిల్స్ ఉంటాయి, నీట్లీ కట్ షార్ట్ హెయిర్ ఉంటుంది ఎప్పుడు. హీఈస్ అబౌట్ ఒక 65 ఇయర్స్ ఉంటాయి డాక్టర్ గారికి. ఐ నెవర్ సా హిమ్ విత్ బియర్డ్. ఆల్వేస్ క్లీన్, నీట్లీ ట్రిమ్డ్ బియర్డ్. హీ వేర్స్ ద టై. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. మాట తీరు ఎంత సున్నితంగా మాట్లాడతారో, ఎంత నెమ్మదిగా మాట్లాడతారో, అసలు మన ఇమేజ్ మనకి డాక్టర్ అనగానే ఆ ఇమేజ్లో ఉన్నాం. నేనైతే అదే ఇమేజ్లో ఉన్నానండి ఆల్ దీస్ ఇయర్స్. నేను చూసిన డాక్టర్స్ అందరూ అలానే ఉన్నారు. దో ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ, ఐ డింట్ టేక్ ట్రీట్మెంట్ దేర్, వీ డిడ్ మూవ్ టు ఎ డిఫరెంట్ హాస్పిటల్. దిస్ హ్యాపెండ్ ఎ మంత్ బ్యాక్. సో అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ హియర్ ఇస్, మన బట్టలు, మన ద వే వీ ఆర్, మనల్ని మనం మేనేజ్ చేసుకునే విధానం, మనల్ని మనం
ఫిజికల్గా మెయింటైన్ చేసే విధానం కూడా ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. నాకు భయపడ్డాను నేను చూడగానే. ఐ రియలీ వాంట్ టు సే నో. ఆయన గోళ్ళు ఎలా ఉన్నాయంటే ఆయనకి చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదు, ఐవి పెడతానికి డాక్టర్ చేతికి ఏం లేవు, అతను ఏమి లేదు, వచ్చేసింది నేరుగా పెట్టేయటానికి. ఐ వాస్ లైక్ ఐ సెడ్ నో. అందుకనే ఐఎమ్ సెయింగ్ గైస్ ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ బియర్డ్ అన్నెసెసరీలీ. అనవసరంగా అంతంత బియర్డ్ దాన్ని మెయింటైన్ చేయొద్దు. మీరు ఒకసారి తీసి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తారు. అండ్ జుట్టు ఓ పెద్ద గడ్డి మోపు ఉన్నట్టు ఉంటుంది నెత్తి మీద. ఎందుకంత జుట్టు? బాయ్స్ అంటున్నాను, గర్ల్స్ కాదు. అంత జుట్టు ఉన్నప్పుడు మెయింటైన్ చేయండి పోని దాన్ని, దాన్ని పోషించండి. దానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, సో అది చేయండి. సో అన్నెసెసరీగా స్టైల్ పేరుతోటి మీ ఐడెంటిటీని కోల్పోకండి. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అది మన బట్టల విధానంలో కూడా చూపిస్తుంది. ఇట్ డెఫినెట్లీ షోస్, ప్లీజ్ ట్రస్ట్ మీ ఆన్ దాట్. డెఫినెట్గా చూపిస్తుంది అది, ద చాయిస్ ఆఫ్ కలర్స్ దట్ యూ చూస్. కొంతమందికి బ్రైట్ ఇష్టం, కొంతమందికి లైట్ ఇష్టం. మన మూడ్ని బట్టి మనం బట్టలు వేసుకుంటుంటాం, ఇట్ డస్ మ్యాటర్స్. చాయిస్ ఆఫ్ సాంగ్స్ వినే దాన్ని బట్టి, ఓ కొంతమంది ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ వింటే ఓ తినకి ఇది ఇష్టమా, ఓకే మేబీ దిస్ పర్సన్ ఈజ్ లైక్ దిస్ అని జడ్జ్ చేసేస్తారు ఈజీగా. మన వ్యక్తిత్వం ఏదన్నా కావచ్చు, బట్ ఈ బయటవి జడ్జ్మెంట్కి దారిస్తాయి అంటున్నాను, ఇవే డిసైడ్ చేస్తాయని అంటున్నలేదు. మనం అవతల వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాం, ప్లస్ మనం నీట్గా ఉంటే మనకే మంచిగా అనిపిస్తుంది కదా. ప్లీజ్ బాయ్స్ గైస్ ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ ఆర్ డోంట్ టేక్ మీ రాంగ్. అన్నెసరిగా డోంట్ గ్రో యువర్ బియర్డ్. ఇఫ్ యూఆర్ గ్రోయింగ్ ఇట్ కీప్ ఇట్ క్లీన్ అండ్ నీట్. ప్లీజ్ ట్రిమ్ యువర్ నెయిల్స్. ప్లీజ్ మేక్ ఇట్ అ పాయింట్ దాట్ యు ఆర్ ట్రిమ్మింగ్ యువర్ నెయిల్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్సర్ క్వశ్చన్స్ అప్రోప్రియేట్లీ. టిఫిన్ తిన్నావా లేదా అంటే తిన్నాను లేదు అంతే. అంతకన్నా అమ్మ చేసి పెట్టింది, నాన్నగారు చేసి పెట్టారు అవసరం లేదు మనకి. సో ఆన్సర్ క్వశ్చన్స్ అప్రోప్రియేట్లీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఎసెన్షియల్. దాన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. ఎలాంటి క్వశ్చన్స్? కొన్ని రొటీన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, లిస్ట్ దెమ్ డౌన్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, దానిలో ఆన్సర్ టు ద క్వశ్చన్. అక్కడ దే డోంట్ నీడ్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్, రైట్? దాది చెప్తారు మళ్ళీ. టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ అన్నప్పుడు ఇమ్మీడియట్ది చెప్తున్నారా, ఫస్ట్ది చెప్తున్నారా, మీరు డిసైడ్ చేసుకుని. ప్రీవియస్దే రిలవెంట్ అంటే ప్రీవియస్దే మీరు రాసుకోండి, ఫస్ట్ రాసుకుని ప్రాక్టీస్ చేసి చెప్పండి. విత్ ప్రాక్టీసే వస్తుంది మనకి రిలవెంట్గా ఆన్సర్ చేయడం. మేక్ దిస్ అ పాయింట్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మనల్ని అడుగుతారు ఇంటర్వ్యూఆర్ లైక్, యూనో, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని అడుగుతారు. ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్. మీకు అవసరం అనుకుంటేనే అడగండి, లేకపోతే వద్దు. అలా కంపెనీ టర్న్ ఓవర్ మనకు అక్కర్లేదు. మీరు ఇండియనా అమెరికానా లేకపోతే సమ్ అదర్ కంట్రీ అన్నది మనకు అనవసరం. అవి రిలవెంట్ క్వశ్చన్స్. ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ జాబ్ ప్రొఫైల్. లైక్ ఇఫ్ ఐఎమ్ హైర్డ్, అది ఎర్లియస్ట్ నేను ఎప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాలి, లేదు నాకు క్యాబ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారా, ఒకవేళ అప్పటికి అతను మెన్షన్ చేయకుండా ఉంటే ఇది మెన్షన్ చేయొచ్చు. మీరు రొటేషన్ షిఫ్ట్స్ రొటేషన్ ఉంటాయా, స్టాండర్డ్గా ఒకటే షిఫ్ట్ ఉంటుందా, ఇలాగ రిలవెంట్ క్వశ్చన్స్ అడగటాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈమెయిల్ ఐడి. మన రెజ్యూమెల ఈమెయిల్ ఐడి సోన్ సో లవ్, సోన్ సో కేస్ ఇలాంటివి కాదు. మీ పేరు విత్ ఫ్యామిలీ నేమ్ ఉందంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు ఐడెంటిఫై యర్ ఈమెయిల్ ఐడి. అంటే మీ 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 పేరుని మీ ఈమెయిల్ ఐడికి రిలేట్ చేసుకోగలరు. చాలామంది ప్రియాలు ఉండొచ్చు, చాలామంది కార్తిక్లు ఉండొచ్చు. సో ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఫ్యామిలీ నేమ్ తోటి తెలుస్తుంది. సో ఆ ఫ్యామిలీ నేమ్ పక్కన ఉన్నప్పుడు దే కెన్ రిలేట్ ఇట్ ఈజీలీ. సో మీ ఈమెయిల్ ఐడి ప్రొఫెషనల్గా ఉండడానికి చూసుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ ఫోన్ నెంబర్, ఇంటర్వ్యూస్లో మీరు మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్ని, ఆ కాల్స్ని చాలా జాగ్రత్తగా అటెండ్ చేయండి మీరు. ఆల్రైట్. అండ్ మీరు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత అగైన్ గ్రీట్ ది ఇంటర్వ్యూవర్. వాట్ డూ ఐ మీన్ బై గ్రీట్? థ్యాంక్ దట్ పర్సన్. జస్ట్ సే థ్యాంక్ యూ. యూ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్. జస్ట్ సే థ్యాంక్ యూ అండ్ దెన్ యూ కెన్ లీవ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.